అందరికీ నమస్కారం అండి. నా పేరు చాటల రాణి అండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సీఏగా పనిచేస్తున్నాను. మాది రెడ్డిగూడెం మండలం అండి. నాగులూరు క్లస్టర్లో నరకులపాడు పంచాయతీలో సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలోని భాగంగా ఇక్కడ ఉన్న రైతులకి మామిడికాయలు కోసే విధానం, మగ్గ పెట్టే విధానం రైతులకి అవగాహన కలిగించడానికి వచ్చాను. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటమ్మా ఇటు వచ్చారు? అండి, మామిడి తోటలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా మామిడి తోటలో మామిడికాయలు చాలా బాగున్నాయమ్మా. రంగు సైజు కూడా బాగా వచ్చింది. కోసి పండేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను. మీ మామిడి తోట ఎలా ఉందండి? మామిడికాయలు ఎలా ఉన్నాయి? పెట్టుబడి అంతా బాగానే పెట్టానండి. కాయలు సైజు రాలేదు, మంగు వచ్చింది బాగా. అందుట్లో బాగా ఉన్న కాయలు కోసి పండేస్తే అన్నీ కులిపోతున్నాయి. కాయలు బాగుండే విధంగా ఏమైనా సలహా చెప్తే దాన్ని పాటిస్తాను. శ్రీనివాసరెడ్డి గారు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి మామిడికాయలు పండించారండి. మామిడికాయలు కోసి మగ్గించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాయలు ఏ దశలో కోయాలో, ఏ విధంగా మగ్గ పెట్టాలో చూపిస్తారండి. సరే, వెళ్దాం పదండి. శ్రీనివాసరెడ్డి గారు సేంద్రియ వ్యవసాయం చేశారంటున్నారు కదండి, అది ఏ పద్ధతిలో చేశారో మాకు ఒకసారి చెప్పి వివరించండి. భూసారాన్ని పెంచుకోవడానికి పశువుల ఎరువు, ఘనజీవామృతం, చెరువు మట్టి, చెట్లు పాదులుగా చేసి దానిలో వేసారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి ద్వారా చెట్లకు జీవామృతం అందించారు. ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం వలన కాయ రంగు బాగా తయారయ్యి నాణ్యమైనటువంటి దిగుబడి వచ్చింది. మా మామిడి తోటకి చీడపీడలు ఆశించినప్పుడు నేమస్త్రాన్ని స్ప్రే చేశాను. దాని ద్వారా ఈ చీడపీడల్ని నివారించగలిగాను. ఈ మామిడికాయలు పండే దశ అని ఎలా చెప్తారండి? మామిడికాయ పండు దశకు వచ్చే విధానం గుర్తించాలంటే ఈ విధంగా కాయ పూర్తిగా ఆకారంలో సంతరించుకొని ఉండాలి. కాయలపై తెల్లని మైనపు కోటింగ్ కనిపించాలి. రంగుగల రకాలలో సువర్ణరేఖ కాయలకు భుజాలపై ఎరుపు రంగు సంతరించుకొని ఉంటే పంటకు సిద్ధమైనట్లు. పంటకు తయారైన కాయలు ఎలా కోయాలండి? పంటకు వచ్చే మామిడికాయలు కోసే విధానంలో మెలకులు చెప్తా వినండి. తయారైన కాయలు మాత్రమే కోయాలి, లేతకాయలు కోయకూడదండి. రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లపూట వేళ్లలోనే మామిడికాయలు కొయ్యాలండి. చిక్కంలో 1 లేదా 2 కాయలు ఉండేలా కొయ్యాలండి. చిక్కంతో కాయలు కోసేటప్పుడు సంచిలో వేసి కింద పడకుండా జాగ్రత్తగా వేయాలి. చెట్టు నుంచి కోసిన ఈ మామిడికాయలను ఏం చేయాలండి? కాయల నుంచి స్వన వేరు చేసే విధానం గురించి చెప్తాను, కూర్చోండి. కాయ నుంచి తొడుము వేరు చేసి 3 గంటల సేపు స్వన ఆరనివ్వాలి. ఇలా 3 గంటల సేపు సొన ఎందుకని ఆరబెట్టాలండి?
కాయ మీద సొన కారితే మాగినప్పుడు నల్లట మచ్చలు ఏర్పడతాయి, అందుకే 3 గంటల సేపు సొన ఆరనివ్వాలి. ఈ కాయలో సొన ఆరిపోయినాయి, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇలా సొన ఆరిన కాయలను ఒక ట్రైల్లో వేసుకోవాలి. కాయలు ఎలా మగ్గ పెట్టాలో చూపిస్తారండి. చెట్టు కింద ఇలా గడ్డి మంచం లాగా వేసుకొని దానిపై గడ్డి పరుచుకోవాలి. గడ్డి మంచంపై పేపర్ వేసుకొని కాయలు ఈ విధంగా పేర్చుకోవాలి. ఇలా పేర్చుకున్న కాయలపైన గడ్డి వేసుకొని కాయలు కనపడకోకుండా కప్పుకోవాలి. ఈ విధంగా మగ్గబెట్టిన మామిడికాయలు ఎన్ని రోజులు పండుతాయి? ఈ విధంగా మగ్గబెట్టిన కాయలు 3 రోజులు పండుతాయండి. 3 రోజుల తర్వాత వచ్చి చూద్దామండి. సరే అండి, 3 రోజుల తర్వాత వచ్చి చూద్దాం. అండి, కాయలు మగ్గపెట్టి 3 రోజులు అవుతుంది కదా, ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఓ పక్క నుండి గడ్డి తీయండి. మీరు చెప్పిన విధంగా మగ్గబెట్టబట్టి కాయలు చాలా బాగా పండాయండి. ఈ విధంగా పండించిన కాయలు తినటం వలన మన ఆరోగ్యమే కాకుండా మన పిల్లల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చండి. ఈ విధంగా పండించిన కాయలను మనం మార్కెట్కి అందిస్తే ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుకుంటాం. మాకు తెలియని ఈ మామిడికాయలు కోసే విధానం, మగ్గబెట్టే విధానం, పండించే విధానం మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.